नमस्ते वेलकम टू विहारी टीवी नेनु श्रीलता मुंदुगा हेडलाइंस दिवंगत नेता वैएस राजशेखर रेड्डी प्रजल हृदयाल्लो चिरस्मरणीयुडु वैसीपी रीजनल कोऑर्डिनेटर टीटीडी चेयरमैन वैवी सुब्बारेड्डी वेल्लडि संचलनं रेपिन श्वेता मरणं आत्महत्य विशाख नगर पोलीस कमिश्नर डॉक्टर त्रिविक्रम वर्म वेल्लडि ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నాసిర్ అన్నారు. పలమనేరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా నమ్మకం నీవే జగన్ అనే కార్యక్రమంలో భాగంగా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో పలమనేరు నియోజకవర్గం 16వ స్థానంలో నిలవడం పార్టీ నాయకత్వాన్ని ఆయన అభిమానించారు. నవరత్నాల పథకంలో భాగంగా అన్ని హంగుల్లోని ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే నిజమైన సంక్షేమాలు ప్రజలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పాలాలు ప్రజలకు అందించడం నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి జగనన్న ఫోటోతో కూడిన స్టిక్కర్లు అంటించి తమ పార్టీ విజయాన్ని చాటుకోవడం వైసీపీ విజయమని అన్నారు. రహీం ఖాన్ గారు గదవరం మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గదవరం మండల ఎంపీపీ రోజమ్మ గారు అదేవిధంగా రగన్న సింగిలిన రగన్న గారు ముఖ్యంగా పట్టణ అధ్యక్షుడు జాఫర్ భాయ్ గారు రఘునాథం గారు రాజారెడ్డి గారు అదేవిధంగా తమీం ఖాన్ ఈ కోట వైఎస్ ఎన్సీపీ గారికి మరియు చంద్రన్న గారికి టీడీ బాబు గారికి ఆర్తి కన్న గారికి సచివాలయ కరీంనగర్ ఆర్తి కన్న అదేవిధంగా పృథ్వీ కిషోర్ మన ఎంపీపీ బంజారి రెడ్డప్ప గారు త్రిమలేష్ గారికి అదేవిధంగా వైస్ ఎంపీపీ ఎవరైతే ఇచ్చేశారో వారందరికీ మరియు వినోద్ అదేవిధంగా కమాల్ బాయ్ గారికి సుధన్ గారికి బాగారెడ్డి గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామనాథ గారికి తిరుపతి గారికి మరియు యువత ఎంతో మంది ఇచ్చేశారు. శ్రీరామరెడ్డి గారు ముందున్నారు. అదేవిధంగా టౌన్ సచివాలయ కన్వీనర్ కోదండ గారికి చాలామంది కౌన్సిలర్లు మరియు ఇంపార్టెంట్ నాయకులు అందరూ కూడా ఇచ్చేసారు. అందరికీ మరి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని వీరందరి సారథ్యంలో ఈ నియోజకవర్గంలోనే జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం ఇలాంటి నాయకుల వల్ల జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు. ఏదైతే ఏప్రిల్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిందో ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే మనకున్నటువంటి అవసరం ఇప్పటికే దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000. హెచ్ఎర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్ సర్వేను ప్రారంభించింది. ఇందులో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు వారి కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపైన ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. సీఎం జగనన్న ప్రభుత్వానికి చూపిన మద్దతు చారిత్రాత్మకమే కాక ప్రజలు స్వచ్ఛందంగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేసి చేసిన గొప్ప కార్యక్రమం ఈ మెగా పీపుల్ సర్వే. క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ నిబద్ధత పట్టుదలతో పనిచేసి ఈ సర్వేని పారదర్శకంగా నిర్వహించారు. ఈ అద్భుతమైన ఫలితాలతో దేశంలోని ఏ రాజకీయ పార్టీ చేపట్టలేని అతిపెద్ద పబ్లిక్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్ సర్వే నిలిచింది. కులం వర్గం రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు
స్వచ్ఛంద భారీ స్థాయిలో పాల్గొని పాల్గొన్నందున సర్వేకు అపూర్వ స్పందన కూడా రావడం జరిగింది। నిష్పక్షపాతంగా సాగిన ఈ సర్వేని నిర్వహించడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది। ప్రజల నుంచి వచ్చిన మద్దతుకు రుజువుగా ఈ ప్రజా మద్దతు పుస్తకం మీ ముందు ఉంచుతూ ఉన్నాను। ఈ ప్రజా మద్దతు బుక్ బ్యాలెట్స్ ని కూడా చూడండి। రాష్ట్ర ప్రజలు వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్ను మాత్రమే విశ్వసిస్తున్నారని చెప్పడానికి ఇదే సాక్ష్యమని నేను చెప్పడం జరుగుతూ ఉంది। ప్రతి నియోజకవర్గంలో కూడా విలేకరుల సమావేశం ద్వారా అత్యంత ప్రారదర్శకమైన ఈ మెగా సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నాం। సర్వేలో భాగంగా ఎన్ని కుటుంబాలను సందర్శించాం, ఎన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చాం అనే సమాచారం కూడా పూర్తిగా వెల్లడించడం జరుగుతూ ఉంది। ప్రస్తుతం రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగన్ అన్న నినాదం మారుమోగుతుంది। సీఎం జగన్ అన్న ప్రభుత్వం అవినీతి రహిత మధ్యవర్తులు లేని సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వమని, దీనికి కారణం సీఎం జగన్ అన్న తెచ్చిన సంస్కరణల ఫలితమే అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు। రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది। జగనన్నే మా భవిష్యత్తు, మెగా పీపుల్స్ సర్వే ఫలితాలు, మా ప్రభుత్వ నిబద్ధతకు ప్రజల నుంచి వచ్చిన ధృవీకరణ, సీఎం జగనన్నపై విశ్వసనీయతకు రుజువుగా తామందరం భావిస్తున్నాం। ఏప్రిల్ 7వ తేదీన జగనన్నే మా భవిష్యత్ అనే పేరుతో ప్రారంభించిన కార్యక్రమాన్ని, మెగా పీపుల్ సర్వేను ప్రారంభించడం జరిగింది। మొత్తం రాష్ట్ర మొత్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు వారి కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించడం జరిగింది। దానిలో భాగంగా మా నియోజకవర్గంలో 94623 మంది ఇళ్ళని సందర్శిస్తే, అందులో మిస్డ్ కాల్స్ని 62584 మిస్డ్ కాల్స్ ఇవ్వడం జరిగింది। 66.14% మిస్డ్ కాల్స్ని సేకరించడం, అలాగే హౌస్ హోల్స్ కవర్ని మొత్తం వెళ్ళి ప్రతి ఇంటిని సందర్శించిన ఇల్లు కూడా 83185 ఇళ్ళను వెళ్ళడం జరిగింది। దీన్ని బట్టి 87.91% వరకు ఇచ్చిన నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంపై మన దోసారులు కానీ, కన్వీనర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, వాలంటీర్లు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి దిగిన సమస్యలు కానీ తెలుసుకొని జగనన్నే మళ్ళీ మా భవిష్యత్తు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ బాగున్నాయా లేదా అని కూడా తెలుసుకోవడం, దాని ద్వారాగా వీళ్ళందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ పీపుల్స్ సర్వేలో చెప్పడం కూడా జరిగింది। ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ తండ్రికి అంతిమ సంస్కారం చేసిన పెద్ద కూతురు నాగశ్రవంతి। తీసుకొస్తాను ఒకసారి, నాకు ఏమైనా సాయం చేస్తుంది, పాప కాలేజీలో ఉండిపోయింది, పాప ఎక్కడికి ఏ ఇబ్బంది అయినా సాయం చేస్తుంది। గుమ్మడి లక్ష్మీపురం మండలం చిన్నగీసాడ పంచాయతీ గద్దరజ్రోల గ్రామంలో గడప గడపకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి నిరసన తెగ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ ట్రైబల్ యాక్షన్ కమిటీ
వైస్ చైర్మన్ నిమ్మిక సింహాచలం ఆధ్వర్యంలో పుష్ప శ్రీవాణి బోయ వాల్మీకులను ఎస్టీలో కలిపే విషయంలో అసెంబ్లీలో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని పార్టీలకు పదవులకు రాజీనామా చేయాలని లేని పక్షంలో గిరిజన ప్రాంతంలో తిరగకూడదు అని నిరసన తెలియజేయడం జరిగింది. బోయ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చడాన్ని గిరిజనులంతా యావత్తుగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యేలు మేము అడిగేది ఒకటి, ఎమ్మెల్యేలు గిరిజన సర్పంచులు గిరిజన ఎంపీటీసులు జడ్పీటీసులకు కూడా గిరిజన సంఘం మరియు గిరిజన జేఏసీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, మీ యొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేయండి, పదవులకు రాజీనామాలు చేయండి. బోయ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చితే తీవ్ర అన్యాయం జరుగుతుంది. గిరిజనులంతా జీవన మరణ సమస్యలో ప్రజెంట్ గిరిజన జాతి కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి దయచేసి గిరిజన పెద్దలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, కుల సంఘాలు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ గద్దర్జల గ్రామం నుంచి నిరసన తెలియజేసుకుంటున్నాం. బోయ వాల్మీకుల్ని ప్రభుత్వం వెంటనే గిరిజన జాబితాలో చేర్చు తీర్మానం చేసిన దాన్ని రద్దు చేయాలి. అందుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తున్నారు. గడప గడపకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిమాండ్ చేయండి, అడగండి, ఈ ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పండి. అందులో కురుపాం ఎమ్మెల్యే గారు, పాముల పుష్ప శ్రీవాణి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న గిరిజన అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. అక్కడ మాకు గాండ్రగడ్డ వదిలేశారు, అక్కడ పూర్ణపాడు లాభేశ వంతను వదిలేశారు, వట్టిగడ్డ వదిలేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో మైదాన ప్రాంతంలో ఉన్నవారికి ఏనుగులు రోజు రోజు పీడిస్తుంటే ఆ సమస్యను వదిలేశారు. కానీ వారు టిక్ టాకులు చేయడానికి, గడప గడపకు తిరగడానికి పనికొచ్చారే తప్ప గిరిజనాభివృద్ధికి కనీసం పనికి రాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నిజంగా పాముల పుష్ప శ్రీవాణి గారికి చిత్తశుద్ధి ఉంటే బాయ వాల్మీకుల ఇష్యూ మీద గిరిజన చేసి గిరిజన సంఘాలతో ముఖాముఖికి దమ్ముంటే రమ్మండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం గిరిజనుల తరఫున. మీరు ఇంటింటికి వచ్చి గడప గడపకు వచ్చి కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు, మీరు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మీ తరఫున కానీ మీరు కానీ ప్రెస్ మీట్ పెట్టి మీడియా పెట్టి ఖండించండి. లేని పక్షంలో ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో 2024లో మీకు ఖచ్చితంగా ఓటమి చూపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. గిరిజనుల నాయకత్వం వర్దిల్లాలి, గిరిజనుల నాయకత్వం వర్దిల్లాలి, గిరిజనుల నాయకత్వం వర్దిల్లాలి. నకిలీల రాజ్యం పడగొట్టాలి, నకిలీల రాజ్యం పడగొట్టాలి, నకిలీల రాజ్యం పడగొట్టాలి, నకిలీల రాజ్యం. బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చొద్దు, చేర్చొద్దు, చేర్చొద్దు. బీసీఏ కులాలైన బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చొద్దు, చేర్చొద్దు, చేర్చొద్దు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. గిరిజన ఎంపీటీసీ సర్పంచులు కూడా రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. గిరిజన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలందరూ రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. వైఎస్ఆర్ లో ఉన్న గిరిజన ఎంపీటీసీ సర్పంచ్, జడ్పీటీసీలందరూ రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. బోయ వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చొద్దు, చేర్చొద్దు, చేర్చొద్దు. బోయ వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చొద్దు, చేర్చొద్దు, చేర్చొద్దు. బోయ వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చొద్దు, చేర్చొద్దు, చేర్చొద్దు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. గిరిజన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. గిరిజన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి, చేయాలి, చేయాలి. నర్సన్నపేట 4 ఏళ్ల సంక్షేమ సుపరిపాలనతో కోట్లాది జనం గుండెల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేశారని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇలా తీసుకుని చెప్తుంటే పోతే అనేక కార్యక్రమాలు చెప్తారు. మన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా అవ్వలేదని. దీని ఏంటంటే దొడ్లు కట్టిన రకంగా తెలుగుదేశం కార్యక్రమాలు ఉన్నాయి. ఒక పని చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం అనుమతులు రావాలి, శాంక్షన్లు రావాలి, ఫైనాన్షియల్ శాంక్షన్స్ రావాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. అతను చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న టర్నింగ్ ప్రాజెక్ట్ లాంటి మరి వాళ్ళు చేసిన పనులకి బిల్లులు కూడా మన ఆ టైంలో చేసిన పనులకి బిల్లులు కూడా మనం పే చేసాం. మరి ఇవే దాన్ని పూర్తి చేసాం, పూర్తి కంప్లీట్ చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నాం. ఇంకా మరి కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ మర్చిపోయి విమర్శించాలి. ఇప్పుడు కూడా తప్పుని విమర్శించడం అనేది సహజమైనటువంటి రాజకీయ నాయకుడిగా పార్టీ తాలూకు బాధ్యత. నేను దాన్ని ఆహ్వానిస్తాను. కానీ సద్విమర్శ అయి ఉండాలి. ఇప్పుడు కూడా విమర్శ అనేది సద్విమర్శ అయి ఉండాలి. ఊరికినే రెస్ దొరికితే మాటలు దొరికినప్పుడు ఎదుటి వాళ్ళు కించపెట్టేటట్టుగా మాట్లాడడం, విమర్శించడం వయసాయి, అది
లీడర్షిప్ కనిపించుకోదు. మనకి అవకాశం వచ్చినప్పుడు మనం నాలుగు పనులు చేసి ప్రజామద్దతు కొడగట్టుకునే కార్యక్రమం మనం చేయాలి. అందరి సహకారం తీసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో నడిపించేదానికి ఈ రాష్ట్ర సర్వతోముఖి ముఖాభివృద్ధి కోసం మరి చక్కరైన కార్యక్రమాలు రూపొందించి దశల వారీగా చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గం తీసుకుంటే మిశ్రీ కాల్స్ మనకి 55,000 మిశ్రీ కాల్స్ వచ్చాయి. మన కార్యకర్తలు వెళ్ళి కలిసినటువంటి ఇల్లు 90,000 ఇల్లు కలడానికి జరిగింది. మరి మిశ్రీ కాల్స్ కొంతమంది తెలియదు, కొంతమంది సెల్ఫ్ లేకపోయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా కారణాలు. ఏది ఏమైనా ప్రజామద్దతు ఈవేళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పేదల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, అన్ని వర్గాల ప్రజల పట్ల మరి ఆయన సానుకూలమైన దృక్పథం ఉంచుతూ పేదరికానికి ప్రభుత్వమే జవాబుదారి, పేదరిక నిరూపణ నిర్మూలన ప్రభుత్వంలో జరగాలి, దీనికి పార్టీలు కులాలు మతాలు అతీతంగా అందరికీ మేలు చేయాలన్న లక్ష్యంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేసే విధానం యావత్ రాష్ట్ర ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు. రేపు ఎన్నికలు 1 సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, 4 సంవత్సరాల పాలన జరిగింది. రేపు మేము ఇచ్చిన మేనిఫెస్టో, మేము అమలు చేసిన మేనిఫెస్టో మీదే ఎన్నికలకు వెళ్తాం. మేము అడుగుతున్నాం తెలుగుదేశం నాయకులకి, మీరు కనీసం మనకున్న 175 స్థానాల్లో 175 అభ్యర్థులు నిలబెట్టగలరా అని అడుగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు పోటీ గెలడం అంటే పక్కన పెట్టండి. 175 మందికి 175. ఈ రోజు ఉదయం 8 గంటలకు నీలం జూట్ పరిశ్రమ సింగపురంలో IFTU ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మేడేను జయప్రదం చేయాలని, కార్మిక హక్కులను కాపాడేందుకు పోరాడాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. IFTU జిల్లా ఉపాధ్యక్షుడు దంత వెంకన్న మాట్లాడుతూ, హక్కుల రక్షణకే 4 లేబర్ కోడ్లు రద్దుకై ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ పర్మనెంట్ కోసం 27 రూపాయలు కనీస వేతనం కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం, మోటార్ హమాలి తదితర రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డులు, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకై ఈవీఎఫ్ కనీస పింఛన్ 10,000 రూపాయలుగా చేయాలని, జూట్ పరిశ్రమను జాతీయ పరిశ్రమగా గుర్తించాలని, చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో 137వ మేడే సందర్భంగా మిలిటెంట్ దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. జూట్ కార్మికులారా, మరియు రేపు రాబోతున్న మేడే కార్యక్రమాన్ని మరి కార్మికులంతా పాల్గొని మేడే ఒక జెండాని ఆవిష్కరించుకొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలా? మరి దానికి సంబంధించి ఈరోజు ఈ నీలం జూట్ మిల్ దగ్గర మన పోస్టుల్లో ఆవిష్కరించుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా రేపు జరగబోతున్న మేడే కూడా ఇదే విధంగా విజయవంతం చేసి విజయవంతంగా జరిపించుకోవాలని కార్మికులందరినీ మరొకసారి కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క మేడేని జెండా ఆవిష్కరించుకొని ఆ మేడే సంబరాల్లో మన జూట్ కార్మికులందరూ కూడా పాల్గొవాలని, అదేవిధంగా కార్మికులందరూ కూడా మరొకసారి ఆ మేడే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. ఇందో బాల యఫ్టియో, ఇందో బాల యఫ్టియో, యఫ్టు యఫ్టు జిందా బాద్, యఫ్టు యఫ్టు జిందా బాద్. చందనోత్సవంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చందనోత్సవంలో 2 అపచారాలు జరిగాయని చెప్పారు. ఆలయం లోపల ఆగమ శాస్త్ర పండితులతో సంప్రదించకుండా ఏర్పాట్ల పేరుతో గోతులు తవ్వించి తప్పు చేశారని అన్నారు. చందనయాత్ర సందర్భంగా 2 అపచారాలు జరిగినాయి. ఒకటి, మరి గతంలో మీకు తెలియజేశాం, ఏదైతే సింహాచలం దేవుడు ఏ రకంగా వెలసాడు, ప్రహ్లాదుడికి ఏ విధంగా దర్శనమిచ్చాడు అన్న కథను మనం తీసుకుంటే, మరి స్వామివారు హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహ రూపంలో ఉన్నటువంటి స్వామిని తన పెద్ద తండ్రి హిరణ్యాక్షుడిని చంపిన రూపంలో దర్శనమమ్మని కోరిన ప్రహ్లాదునికి
మన మహావిష్ణువు వరాహ లక్ష్మీ నారసింహ రూపంలో సింహాచలం కొండపైన ప్రహ్లాదుడి కోరిక మేరకు ప్రహ్లాదుడు త్రాహి త్రాహి అని అని దాహం వేస్తుందని చెప్పి అతను కోరిన మీదకు అతను హుటాహుటిన వరాహ నారసింహం రూపంలో అతను వచ్చి హుటాహుటిన వచ్చి ఆ కొండపైన మరి దూకడం వల్ల అతని పాదాలు ఆ కొండ అంతర్భాగంలోకి వెళ్ళి ఆ సింహాచలం కొండ 32 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఉన్నటువంటి సింహాచలం కొండలో ఎక్కడికి వెళ్ళినా సరే నేచురల్ స్ప్రింగ్స్ ఉంటాయి అంటే అటువంటి మహత్యం కలిగిన ఆ కొండకు ఆ వెలిసిన ఆ అంతరాలయంలో మరి మొన్న చంద్రయాత్ర ఏర్పాట్ల కోసం అధికారులు గోతులు తవ్వించేశారు. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయలేదు, మరి నిపుణులైన పాంచరాత్ర ఆగమ శాస్త్ర నిపుణులు కూడా కన్సల్ట్ చేయలేదు. చేయకుండా ఆ గోతులు తవ్వించి మరి ఆ దేవాలయంలో వీళ్ళు ఏర్పాట్లే చూసుకున్నారు. కానీ ఆ గోతులు తవ్వించిన సమయంలో ఆ దేవాలయం అంతా అదిరింది. మరి స్థానాచార్యులు గారు దెబ్బలాడిన మేరకు విరమించుకున్నారు. అది ఒక మహా అపచారం. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రెండో అంశం, మరి గత చంద్రయాత్రలో కూడా ఇదే తప్పిదం జరిగింది. మరి ఉత్తరాంధ్ర ఆరాధ్యదేయం అయితేనేమి, ఒరిస్సా ప్రజల ఆరాధ్యదేయం అయితేనేమి, మరి ప్రపంచంలో గల ప్రజలందరూ ఎంతో ఆర్తితో పూజించే వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనాన్ని వీడియోలు తీసి నీటి లభ్యత వినియోగంపై ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా త్రాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సగటు పౌరుడుకు అవసరమయ్యే త్రాగునీటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా విస్తృత పరిశోధనలు జరగడం శుభ పరిణామమని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రైట్ వెరీ గుడ్ డిఎన్ఆర్ ఆదేశానుసారం ఎంపీపీ రామశెట్టి ఆధ్వర్యంలో ముదినేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల్ని తలదన్నేలా నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదన్న కైకులుడి శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినటువంటి ఆ ఫైల్ను మళ్ళీ వరుసలో పెట్టి దీన్ని ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి, ఈ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది, ఇప్పటికే భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి వెంటనే శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ అయితే ఇప్పటి వరకు ఇంత ఆలస్యం అవడానికి కారణం ప్రధానం ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్. ఇలాంటి కాంట్రాక్టర్లకి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పనులు ఇవ్వకూడదు. ఇలాంటి కాంట్రాక్టర్ వల్ల వ్యవస్థ దెబ్బతింటుంది. ఎండుకు తీసుకొచ్చి కొండకు ముడేస్తారు, వీళ్ళు కొండ వస్తే కొండ వస్తుంది లేకపోతే ఎండుకు పోతుంది. ఇలాంటి కాంట్రాక్టర్లు బహిష్కరించాలి. బహిష్కరించి వీళ్ళకి ఇంకెక్కడ కూడా పనులు ఇవ్వకుండా ఇలాంటి కాంట్రాక్టర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీ వాళ్ళ యూనియన్ ఏదైతే ఉందో 3 సంవత్సరాలు నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ని బహిష్కరించి ప్రభుత్వ భవనాలు అలాగే ఎక్కడ కూడా వెళ్ళదు నిర్మాణం చేయకుండా ఇవ్వాలని నేనైతే ఈ కాంట్రాక్టర్ల సంఘం పెద్దలు కంపెనీ ఎవరైతే ఉందో వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను.
ఒక ప్రభుత్వ భవనం 145 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చిన్న చిన్న అమౌంట్ 145 లక్షల అమౌంట్కి 3 సంవత్సరాలు కట్టారు. నేను ఇది వచ్చిన తర్వాత 13/8/2020 నేను ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే చూడండి, 20, 21, 22, 23 ఎప్పుడు అడిగినా ఏదో చార్జ్ చెప్పడం, అరే పక్కన బిల్డింగ్లు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కైకులూరు నియోజకవర్గం మండవల్లి మండలం కానుకొల్లు గ్రామంలో వసంత సంబరాలు. కానుకొల్లు గ్రామంలో వసంత సంబరాల్లో భాగంగా గోపూజ మరియు వివిధ జాతుల గోవుల ప్రదర్శన కార్యక్రమంలో కైకులూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణతో కలిసి పాల్గొన్నారు. గో ఆధారిత చే పండించిన కూరగాయలు, ధాన్యాలను స్టాల్ ప్రదర్శన మరియు రంగవల్లును ప్రదర్శించారు. డాబా గార్డెన్స్ లో నేషనల్ చైల్డ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పిల్లల విద్యలో ఉపాధ్యాయ శిక్షణ కొరకు కొత్త బ్యాచ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నేషనల్ చైల్డ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫ్యాకల్టీ సుధా మేనన్ డాబా గార్డెన్స్ లో విజయ ప్రెస్ క్లబ్ లో మీడియా ముఖంగా తెలిపారు. సో ఇందులో జాయిన్ అయ్యి కోర్స్ చేసిన వాళ్ళు చాలామంది లేడీస్ అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. అండ్ ఇది దీనికి ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోర్స్ అనేది. సో మన ఇంటి నుంచే మనం ఈ కోర్స్ని హాయిగా అటెండ్ అయ్యి మంచి క్వాలిఫైడ్ సర్టిఫైడ్ టీచర్ అవ్వగలిగే అవకాశం కల్పిస్తున్నారు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదండి. ఏజ్ లిమిట్ లైక్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కంప్లీట్ స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అండ్ మ్యారేజ్ అయిన వారు పిల్లలను ఎవరైనా జాయిన్ అయ్యి ఈ కోర్స్ని కంప్లీట్ చేసి అండ్ స్కూల్స్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు 10th స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళ నుంచి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. ఈ సర్టిఫికేట్ అనేది అన్ని స్కూల్స్లోనే వ్యాలిడ్ అవుతుంది. అండ్ లైక్ బోర్డ్స్, సిబిఎస్ఈ బోర్డ్ కావచ్చు, ఐసీఎస్ఈ అండ్ ఇంటర్నేషనల్ బోర్డ్స్లో అన్ని బోర్డ్స్లో కూడా వ్యాలిడ్. అండ్ చాలామంది అబ్రాడ్ స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేసుకున్నారు. అబ్రాడ్ స్టూడెంట్స్ కూడా చాలామందికి ప్లేస్మెంట్ వచ్చిందండి. అండ్ ఇప్పుడు ఈ కోర్స్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రొఫెషనల్ సర్టిఫైడ్ టీచర్ అవుతారు. అండ్ తర్వాత ఇందులోనే మాకు ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు అండ్ మెడిటేషన్ కూడా నేర్పిస్తారు. అండ్ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రెజెంటేషన్ స్కిల్స్, టీమ్ బిల్డ్స్ మాకు చాలా బాగా నేర్పిస్తారండి. ఇట్స్ లైక్ 100% కంప్లీట్ ప్యాకేజ్. సో ఇందులో కోర్స్ చేసి అందరూ మీడియా ద్వారా తెలియజేసి అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులోనే ఉంటానండి. సో ప్రాపర్ వైజాగ్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? బ్రాంచ్ న్యూఢిల్లీ అండి, బేస్డ్ ఆన్ న్యూఢిల్లీ బ్రాంచ్. అండ్ లైక్ ఇది వైజాగ్ వైజాగ్లోని ఇట్స్ లైక్ అడ్మిషన్ ఆన్లైన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.